అన్నా నేను చేసిన కొన్ని పనులు మీకు గుర్తు చేస్తానని అనుకుంటున్నా నేను మేయర్ గా ఉన్న కాలంలో మీరేం చేశారు మీరేం చేశారు అని వాళ్ళు అడుగుతుంటే నిజంగా కూడా ఒళ్ళు ఒక్కొక్కసారి ఎలా మండుతుందంటే మీరేం చేశారు అని ముందుకొచ్చి అడగాలనిపిస్తుంది కానీ వాళ్ళు బయటనే అడుగుతారు తప్ప మనం నిల్చుంటే అడిగే దమ్ము ఎవరికి కూడా లేదని నాకు తెలుసు ఈ సిటీ ఈ వరంగల్ పట్టణానికి హనంకొండ వరంగల్ ట్రై సిటీగా కాజీపేట ట్రై సిటీగా పిలుస్తున్న ఈ పట్టణానికి రోజు తాగే నీటికి కష్టమవుతుందని తెలిసి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో 178 కోట్లు తెచ్చిన ఘనత మనదే అని చెప్పక తప్పదు అలాగే 23 కోట్లతో ఎన్ఎచ్ ద్వారా రోడ్డు వెడల్పు కార్యక్రమాలు చేశాం అలంకార్ టాకీస్ కాడ ఏదైతే మనకి ఇబ్బంది ఉందో దాన్ని వైడనింగ్ చేసి వెడల్పు చేయడం కోసమని 6 కోట్ల రూపాయలు కూడా తీసుకురావడం జరిగింది అయ్యా జంక్షన్స్ అభివృద్ధి చేశాం మనమే ఎవరైనా చేశారా అని అడుగుతున్నా నేను మనమే చేశాం ఇవాళ జంక్షన్స్ అన్నీ కూడా చూస్తే కాజీపేట నుంచి మొదలుకుంటే వరంగల్ వరకు కూడా మనమే చేయడం జరిగింది అలాగే ఇక్కడ చాలా మంది మా మహిళలు ఉన్నారు మహిళలకు అప్పుడు కోట్లాది రూపాయలు దాదాపుగా ఇవ్వడం జరిగింది 140 కోట్లు రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకటేసారి ఇక్కడ వచ్చినప్పుడు ఇవ్వడం జరిగింది మరి ఇవాళ ఎవరైనా ఇచ్చారా అని అడుగుతున్నాం మహిళలకు ఎవరూ కూడా వడ్డీ లేని రుణాలు కానీ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులందరికీ కూడా ఇండివిజువల్గా ఇచ్చిన దాఖలాలు ఎక్కడా కూడా లేవు అయ్యా ఇందిరమ్మ ఇండ్లు నేను మేయర్గా ఉన్నప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు లక్షలాది ఇండ్లు ఇచ్చినాం ఇక్కడ వేలాది ఇండ్లు ఇచ్చినాం అవునా కాదా అని అడుగుతున్నాను అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇండ్లు ఇచ్చాం పచ్చ చొక్క వేసుకున్నావా ఎర్ర చొక్క వేసుకున్నావా తెల్ల చొక్క వేసుకున్నావా అని చూడలేదు మనం అప్పుడు పేదవాడి అందరికీ కూడా ఉండడానికి ఇల్లు కావాలనే ఉద్దేశంతో ఇల్లు ఇవ్వడం జరిగింది ఆరోగ్యశ్రీ కార్యక్రమానికి వాళ్ళ తమ్ముడు చెప్తున్నాడు మా రాజేందర్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం కొత్తగా పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరము కూడా ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ప్రొద్దున వెళ్తే సాయంత్రం వరకు కూడా బయటికి రాని పరిస్థితి ఉండేది అంత అభిమానంతో అందరూ కూడా మాకు ఈ కాంగ్రెస్ పార్టీ వల్ల మేము ఇవాళ లాభపడ్డామని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు అలాగే ఇవాళ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర ద్వారా ఈ దేశం మొత్తం సమైక్యంగా ఉండాలి ఈ దేశంలో అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని పాదయాత్ర చేయడం జరిగింది ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా మన పిసిసి అధ్యక్షులు ఈ రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న అన్యాయాలను చూస్తూ వీళ్ళు చేస్తున్న దౌర్భాగ్యమైన పనులను చూస్తూ మరొకసారి మనల్ని వేల్కొల్పడానికి రావడం జరిగింది అన్న అమ్మ నేను ఒకటే అడుగుతున్నా మేమేం చేశాం ఏం చేశాం అంటే మీరు చేసింది ఏందో మాకు బాగా తెలుసు దోచుకోవడం దాచుకోవడం ఎలక్షన్లు వస్తే ఆ పైసలు ఖర్చు పెట్టి గెలవడం అదే మీకు తెలిసింది తప్ప ప్రజలకు న్యాయం చేయాలి ప్రజలంతా నాకు ఓట్లు వేశారు వాళ్ళని చూసే బాధ్యత నాకుంది అని ఒక్కరోజు కూడా మీరు అనుకోవడం లేదు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవరు చూడలేదనుకుంటే తప్పు ప్రజలంతా చూస్తున్నారు తప్పకుండా సరైన సమయంలో సరైన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు మీరంతా కూడా దయచేసి చేయి చేయి కలపండి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండండి తప్పకుండా కూడా వచ్చేసారి ఇక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపించే వరకు ఇక్కడ ఉన్న వాళ్ళం ఎవరం కూడా నిద్రపోము ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో ఆశామాషి వాళ్ళు ఎవరూ కూడా లేరు ఒకసారి రెండు సార్లు అందరూ కూడా ఈ రాష్ట్రంలో పేదలను గిరిజన హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలను మైనార్టీ వాళ్ళను ఆదుకున్న వాళ్ళే ఉన్నారు తప్పకుండా మీ అందరి ఆశీస్సులతో మరి ఒక్కసారి ఇక్కడ వరంగల్లో ఉన్న అన్ని అంటే అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలలో తప్పకుండా కూడా జెండా ఎగరేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది మీరందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని ప్రతి ఒక్కరిని అడగాల్సిన బాధ్యత మీపైన ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై కాంగ్రెస్